Aspirants, welcome to Shivaredi Logics. I am Kasturi. This session lo manam previous year questions ni discuss cheyabothunnamu. Mee railway exam ni focus chestu previous ga meeku railway exams lo ee concepts nundi ela questions vastunnayi anedi like each and every subject paina every day ila manam sessions conduct cheyabothunnamu. And ee roju especially ga polity previous year questions ni nenu ee session lo meeku cover cheyabothunnanu. Okay, so like try to listen the class till the end. అండ్ ఆల్సో ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, బికాస్ ఎస్పెషల్గా శివారెడ్డి లాజిక్స్ తెలుగు ఆస్పిరెంట్స్ని ఫోకస్ చేస్తూ ఈ సెషన్స్ని మీకోసం తీసుకురావడం జరిగింది. ఓకే, నౌ లెట్ మీ బిగిన్ ద సెషన్ విత్ పాలిటీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో మూవింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్ అండి, ఇక్కడ మీకు క్వశ్చన్స్ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్లో డిస్ప్లే అవుతుంటాయి. మీరు కంఫర్టబుల్ లాంగ్వేజ్ని చూస్ చేసుకుంటూ కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, by which of the following amendment of the constitution fundamental duties of the citizens were added to the constitution of India? Okay, so manaki kindi rajyanga savaranala dwara ee rajyanga savaranala dwara paurula prathamika vidulanu bharata rajyanganlo like praveshinchabaddai. Now 42nd constitutional amendment act, 35th constitutional amendment act, 44th or 36th constitutional amendment. ఫస్ట్ థింగ్ మీరు ఇక్కడ చూసుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా, అదేంటంటే మనకి ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనే కాన్సెప్ట్. వాట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఆల్ అబౌట్ ఫండమెంటల్ డ్యూటీస్ అండి. ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఫస్ట్ ఇనీషియల్గా 10 ఉండే అనమాట. సో ఈ 10 ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఏ అమెండమెంట్ ద్వారా యాడ్ అయ్యాయి అంటే దట్ ఈస్ బై 42nd అమెండమెంట్ అండి. సో ఇక్కడ మీకు ఆన్సర్ ఏమవుతుంది, ఏ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది, దట్ ఈస్ ఆప్షన్ ఏ ఈజ్ యువర్ పర్ఫెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండమెంట్ యాక్ట్ ద్వారా 10 ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి యాడ్ అవ్వడం జరిగింది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో. అండ్ దెన్ ప్రస్తుతానికి మనం చూసుకుంటే మనకి 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి, అవునా? మరి ఈ 11th ఫండమెంటల్ డ్యూటీ అనేది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ అయింది అంటే మనకి 86th కాన్స్టిట్యూషనల్ అమెండమెంట్ ద్వారా 2002లో ఈ యొక్క 11th ఫండమెంటల్ డ్యూటీ అనేది యాడ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ కమిటీ ఏంటి అంటే దట్ ఈస్ ఆల్ అబౌట్ స్వరణ్ సింగ్ కమిటీ అండి. ఏంటది స్వరణ్ సింగ్ కమిటీ? ఈ స్వరణ్ సింగ్ కమిటీయే ఫండమెంటల్ డ్యూటీస్ని రికమెండ్ చేసింది అనమాట. ఓకేనా, ఎందుకంటే కొన్నిసార్లు కమిటీస్ మాస్టర్ ఫాలోయింగ్లో ఇస్తుంటారు. సో స్వరణ్ సింగ్ కమిటీ మీరు దేనికి ఇంటర్లింక్ చేసుకోవాలండి, దట్ ఈస్ ఫండమెంటల్ డ్యూటీస్. ఇప్పుడు క్లియర్ కదా మీకు ఈ క్వశ్చన్ అనేది? 42nd కాన్స్టిట్యూషనల్ అమెండమెంట్ యాక్ట్ ద్వారా మనకి ఈ 10 ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో లిస్ట్ అవ్వడం జరిగింది. ఓకే, లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే శ్రీ నీలం సంజీవరెడ్డి, డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్, డాక్టర్ జాకీర్ హుస్సేన్ ఆర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఈవెన్ మీరు ఆన్సర్ చేయాలి అనుకున్న పర్వాలేదు, జస్ట్ వీడియో పాజ్ చేసి కమెంట్ సెక్షన్లో ఆన్సర్ మెన్షన్ చేయండి. దెన్ మీరు వీడియోని రెజ్యూమ్ చేసి మళ్ళీ నేను ఎలాగో ఆన్సర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి అప్పుడు మీరు క్విజ్ లాగా ఈవెన్ మేక్ యువర్ ఓన్ టెస్ట్. ఓకేనా, సరే యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నారు. ఓకే, సో ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోండి 6th ప్రెసిడెంట్ అండి. ఓకే, ఎవరు మనకి 6th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? అండ్ పీరియడ్ కూడా చెప్తాను చూడండి, 1977 నుండి 1982 వరకు యాక్ట్ చేసిన 6th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా వ్యవహరించారు. ఎవరు ఆ పర్సన్ అంటే ఇక్కడ మీరు చూసుకుంటే దట్ ఈస్ ఆప్షన్ ఏ అండి, నీలం సంజీవరెడ్డి గారు యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా వ్యవహరించారు. తను ఎన్నో ప్రెసిడెంట్? 6th ప్రెసిడెంట్ అనమాట. ఓకే, అండ్ దెన్ ఇక్కడ మీరు చూసుకుంటే రిమైనింగ్ ఆప్షన్స్ చెప్తాను చూడండి, రాజేంద్ర ప్రసాద్ గారు 1st ప్రెసిడెంట్ అండి, రాధాకృష్ణన్ గారు 2nd ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, జాకీర్ హుస్సేన్ గారు 3rd ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, అండ్ ఇక్కడ మనకి నీలం సంజీవరెడ్డి గారు వచ్చేసి 6th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. పీరియడ్ కూడా చెప్పాను కదా, ఇక్కడ చూసుకోండి 1977 నుండి 1982 వరకు, 1977 నుండి 1982 సంవత్సరం వరకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా వ్యవహరించారు. అండ్ ఏంటంటే అది చిన్న వయసులో, బిఫోర్ ద్రౌపది ముర్ము ఎవరు మనకి యంగెస్ట్ ప్రెసిడెంట్ అంటే దట్ ఈస్ నీలం సంజీవరెడ్డి గారు అండి. ఓకేనా, లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అండ్ వన్ మోర్ థింగ్, మీకు క్వశ్చన్స్లో కూడా ఏవైనా డౌట్స్ ఉన్నా, ఒకవేళ ఇంకా ఫర్దర్ ఏవైనా క్వశ్చన్స్ లైక్ సబ్జెక్ట్ వైజ్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాము ఎవ్రీడే, ఈరోజు పాయింట్గా నేను మీకు స్టార్ట్ చేశాను. ఫర్దర్ ఇలానే నేను మీకు ఇవన్నీ కూడా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి, ఎందుకంటే
मन की रेलवे एग्जाम रिपीटेड क्वेश्चन अड़ा सो मेरे वाटस इकड़ा सेशन फाउत रेग्युर् फावी नैन आल द प्रीवियस इयर क्वेश्चन पेपर्स बेस्ट इला टापिक वैज मल्ल क्वेश्चन सेलैक्ट सब्जेक्ट वैज एक्सप्लेन जरूरत ओके ना नैक्स्ट क्वेश्चन ऑन विच ऑफ द डेट कॉन्स्टिट्यूशन डे ऑफ इंडिया इज सेलिब्रेटेड 15th April, 15th August, or 26th January, or 26th November. Kada question entandi manaki, that is all about Constitution Day of India. Constitution Day of India manaki, 26th November andi. Okay, ikkada manaku options lo undi kada already. Option D anadi correct answer. So, 26th November 1949 na Constitution Day anedi celebrate cheyadam jarigindi. Okay, and one thing gurtu pettukondi. मन की कॉन्स्टिट्यूशन ऑफ इंडिया एप्पटि एफेक्ट की राव जी ओके दट इज इन एफेक्ट एप्पटि अंटे 26th जनवरी 1950 ओके एप्पटि 26th जनवरी 1950 इदी ओके ना सो जस्ट अ मिनट अंडी मल्ली कंफ्यूज अवुतुन्ना 56 ला कनिपिस्तुंदी कदा मनकि इक्कड जस्ट आई विल रेक्टिफाई इट ओके सो ఇక్కడ మీరు ఏంటంటే టూ డేట్స్ గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది లైక్ 1959 నే అడాప్ట్ చేసుకున్నారు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ని కానీ 1950 26 జనవరి నుండి ఎఫెక్ట్ లోకి రావడం జరిగింది అన్నమాట 26 జనవరి నుండి 26th నవంబర్ ఏంటంటే అడాప్షన్ డే అండ్ ఈవెన్ ఈ యొక్క కాన్స్టిట్యూషన్ డే ఆఫ్ ఇండియా ని సంవిధాన్ దివస్ గా కూడా పిలుస్తారు ఏంటండి సంవిధాన్ దివస్ ఎందుకంటే క్వశ్చన్స్ లో కొన్నిసార్లు వెన్ సంవిధాన్ దివస్ వాస్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ అని అడుగుతారు ఏ డేట్ రోజున అంటే అది మనకి 26th నవంబర్ అండి ఓకే కాన్స్టిట్యూషన్ డే ఆఫ్ ఇండియా అని ఇక్కడ సంవిధాన్ దివస్ అని కూడా పిలుస్తారు క్లియర్ కదా సో ఈ విధంగా ఏంటంటే ఒకే క్వశ్చన్ లో డిఫరెంట్ ఏరియాస్ నుండి మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇవే ఇక్కడ క్వశ్చన్ ఒకటే కాకుండా మీకు కంప్లీట్ గా ఆ క్వశ్చన్ కి సంబంధించిన ఇన్ఫోని కూడా ప్రొవైడ్ చేస్తుంటాను సో మీరు జస్ట్ క్వశ్చన్స్ ఏ కదా అని క్లాస్ అయితే స్కిప్ చేయకండి ఎందుకంటే ఇందులో నేను మీకు అదర్ ఏరియాస్ కూడా ఏవైతే ఉంటాయి ఇంటర్లింక్ చేసి సబ్జెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో క్లాసెస్ ని లైక్ మీరు ఎండ్ వరకు మిస్ అవ్వకుండా వాచ్ చేయండి నెక్స్ట్ Who is known as the father of Indian Constitution? Evarandi manaki that is options ki vellatlaithe Dr. Bhimrao Ambedkar, Dr. Rajendra Prasad, Dr. K. M. Munshi, Sri Sachidanand Sinha. Father of Indian Constitution. Evarandi manaki Bharata Rajyanga Pitamahudu that is Dr. B. R. Ambedkar, Bhimrao Ambedkar, who also especially well known for deeniki sambandhinchi untouchability. Avuna and also even a reservation system kuda manaki Constitution. That means హోల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనే మనకి లైక్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవరిని అంటాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ ఈవెన్ తను రచించిన లైక్ తను తీసుకొచ్చిన ఈ సిస్టమ్స్ ఏవైతే లైక్ రిజర్వేషన్ సిస్టమ్ కానీ అన్టచబిలిటీ అనే కాన్సెప్ట్ ని కూడా మేజర్ గా ఇక్కడ పాపులరైజ్ చేస్తుంది మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రావు ఓకే నెక్స్ట్ Currently, how many languages are listed in 8th schedule of the constitution? So, then before meeku answer explain chese munduga question entante, idi meeru comment section lo answer cheyandi. Manaki Indian constitution lo enni schedules unnai, okay na? Enni parts unnai? Are you clear? Parts and schedules of Indian constitution ni comment section lo mention cheyandi. Ikkada question enti ante meeku 8th schedule ki sambandhinchindi. What it is, the question is all about 8th schedule. 8th schedule lo manaki enni constitutions unnai. And 8th schedule deniki sambandhinchindandi manaki all related to official languages. Avuna? So, ee official languages ni base chesukunnade manaki 8th schedule. And indulo enni languages unnai ante option A 20, 22, 24 or 21. Enni languages anni manaki prastham rajyangamlo 8th schedule lo unna enni bhashalu jabithalo cheyabaddayi annaru. ఓకే సో దట్ ఈస్ ఆన్సర్ చూసుకోండి ప్రాపర్గా మనకి 8th స్కెడ్యూల్లో 22 లాంగ్వేజెస్ అండి అఫీషియల్గా ఉన్నవి ఎన్ని 22 లాంగ్వేజెస్ దీన్ని నేను హిస్టరీ కూడా చెప్తాను ఒకసారి చూడండి సో జస్ట్ ఐల్ స్టార్ట్ రైటింగ్ హియర్ ఓకే ఎందుకంటే ప్రీవియస్గా మనకి ఎన్ని ఉండే లేటర్ ఎలా యాడ్ అయ్యాయి ఏ అమెండమెంట్స్ ద్వారా యాడ్ అయ్యాయన్నది కూడా మీరు తెలుసుకోవాలి సో ఇక్కడ మనకి 1915లో 14 లాంగ్వేజెస్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఉండేయండి 8th స్కెడ్యూల్లో దాని తర్వాత లేటర్ 1967లో మనకి సింధీ లాంగ్వేజ్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్గా 21st అమెండమెంట్ యాక్ట్ ద్వారా యాడ్ అవ్వడం జరిగింది ఓకే దెన్ వీటి తర్వాత 1967 తర్వాత మళ్ళీ 1992లో ఏ లాంగ్వేజెస్ అంటే మనకి మణిపూరి ఓకే కొంకణి
అండ్ దెన్ నేపాలీ. ఈ లాంగ్వేజెస్ అనేవి 71st అమెండమెంట్ యాక్ట్ ద్వారా యాడ్ అవ్వడం జరిగిందండి. ఏంటవి? 1992లో. నెక్స్ట్ ప్రస్తుతం చూసుకుంటే, ఇప్పుడు నేను 22 అన్నాను కదా, మరి ఇప్పుడు 22లో లాస్ట్ చూద్దాం ఇక్కడ మనం. 2003లో అండి, 2003లో ఏవి యాడ్ చేశారంటే బూడో, డోగ్రీ, మైథిలి అండ్ సాంతాలి. సో ఈ లాంగ్వేజెస్ అనేవి 2003లో ఎన్నో అమెండమెంట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది అంటే, దట్ ఈస్ 92nd అమెండమెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం మనకి ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి అఫీషియల్ లాంగ్వేజెస్? 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇది యాక్చువల్గా హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. 1950లో మనకి 14 ఉండే, 1967లో ఏమైంది అంటే 21వ రాజ్యాంగ సవరణ ద్వారా సింధీ యాడ్ చేశారు అఫీషియల్ లాంగ్వేజ్లో. 1992లో మణిపూరి, కొంకణి అండ్ నేపాలి యాడ్ చేశారు 71వ సవరణ ద్వారా. 2003లో ఏంటంటే బూడో, డోగ్రీ, సాంతాలి అండ్ మైథిలి ఈ 4 లాంగ్వేజెస్ని అఫీషియల్ లాంగ్వేజెస్లో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం 22 అఫీషియల్ లాంగ్వేజెస్ మనకి లిస్ట్ అవ్వడం జరిగింది 8వ స్కెడ్యూల్లో. క్లియర్ కదా ప్రతి ఒక్కరికి? ఎందుకంటే నేను ఇక్కడ చెప్పిన ఇయర్స్ కానీ లాంగ్వేజెస్ కానీ లైక్ ఈవెన్ చూసుకున్నా కూడా యాక్ట్స్ అమెండమెంట్స్, ఏ అమెండమెంట్ ద్వారా ఏ లాంగ్వేజ్ యాడ్ చేశారు అనేది కూడా ఇవి మీకు చాలా ఇంపార్టెంట్. అందుకోసమే ఇక్కడ నుండి క్వశ్చన్తో పాటు రిమైనింగ్ కాన్సెప్ట్ని కూడా కవర్ చేశాను. ఓకేనా? ట్రై టు మేక్ యువర్ నోట్స్. నెక్స్ట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంటిన్యూడ్ టు బి యూస్డ్ ఫర్ అఫీషియల్ పర్పస్ ఆఫ్ యూనియన్ వయా సెక్షన్ 3 ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ అండి. విచ్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ విచ్ ఇయర్? 1963, 1965, 1970, 1960. అంటే ఇక్కడ ఏంటంటే అధికార భాష, ఓకే, దీని అఫీషియల్ పర్పస్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంటిన్యూ చేయాలండి మనకి సెక్షన్ 3 అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ ద్వారా. అంటే ఏ ఇయర్ నుండి ఇది ఒక పర్టికులర్ సెక్షన్ అనేది ఫోర్స్లోకి వచ్చింది మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంటిన్యూ చేయాలి అఫీషియల్ పర్పస్గా? అంటే దట్ ఈస్ త్రూ ద ఇక్కడ అబ్జర్వ్ హియర్, 1965 నుండి ఇది ఫోర్స్లోకి రావడం జరిగింది. ఓకేనా? ఇంగ్లీష్ లాంగ్వేజ్ని అఫీషియల్ పర్పస్గా యూజ్ చేయడానికి. నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అండి? గణేష్ వాసుదేవ్, ఎస్వి కృష్ణమూర్తిరావ్, దట్ ఈస్ గివెన్ రిలేటెడ్ టు వైలెట్ అల్వా ఆర్ ఎల్స్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆల్ అబౌవ్ ఆప్షన్ డి అండి, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఫస్ట్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. వన్ థింగ్, రాజ్యసభ యొక్క చైర్మన్ ఎవరంటే ఎక్స్ ఆఫీషియో చైర్మన్ ఎవరవుతారు? దట్ ఈస్ వైస్ ప్రెసిడెంట్. అవునా? వైస్ ప్రెసిడెంట్ యాక్ట్ యాజ్ అ ఎక్స్ ఆఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. అండ్ ఈవెన్ రాజ్యసభ గురించి ఇంకా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటారు. ఏంటండి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని మనం ఇక్కడ దీన్ని అంటారు రాజ్యసభ అని అంటారు. అండ్ రాజ్యసభ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అప్పర్ హౌస్. లైక్ పార్లమెంట్లో మనకి ఈవెన్ చూసుకున్నా కూడా ప్రెసిడెంట్, లోక్సభ అండ్ రాజ్యసభ అవునా? సో రాజ్యసభ మనకి అప్పర్ హౌస్ అండ్ లోక్సభ ఏంటండి దట్ ఈస్ లోవర్ హౌస్. అండ్ దెన్ ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ చైర్మన్ అన్నారు, ఫస్ట్ ఒఫీషియో దట్ ఈస్ ఎక్స్ ఒఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ చూసుకుంటే వైస్ ప్రెసిడెంట్ అండి. ఓకే, అండ్ ఫస్ట్ చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఓకేనా? అండ్ ఆల్సో ఈవెన్ ఎప్పుడు ఫౌండ్ అయింది మనకి ఈవెన్ చూసుకున్నా కూడా దట్ ఈస్ ఆన్ April 3rd. ఎప్పుడండి? April 3rd 1952 అండి. ఓకేనా? సో మనకి ఫామ్ అయింది. నెక్స్ట్, విచ్ ఇస్ ద సెకండ్ హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ ఇన్ ఇండియా? వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్, గవర్నర్ ఆర్ ప్రైమ్ మినిస్టర్? ఓకేనా? సో ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోండి, వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఈవెన్ లుకింగ్ ఇన్ టు ద కాన్సెప్ట్ సెకండ్ హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ ఎవరండి? వైస్ ప్రెసిడెంట్, రైట్? సో ఇందాక నేను చెప్పాను మీకు ఏంటది ఎక్స్ ఒఫీషియో చైర్మన్. దేనికి వైస్ ప్రెసిడెంట్ ఎక్స్ ఒఫీషియో చైర్మన్గా వర్క్ చేస్తారు? రాజ్యసభ. ఎక్స్ ఆఫీషియల్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఎవరు అంటే మళ్ళీ స్పెసిఫిక్గా మీరు నేమ్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఆ ప్రస్తుత కాలంలో, ఆ ప్రస్తుత వ్యవధిలో ఎవరైతే వైస్ ప్రెసిడెంట్గా ఉంటారో ఆ పర్సన్ మనకి లైక్ రాజ్యసభ యొక్క ఎక్స్ ఆఫీషియో చైర్మన్ అండి. ప్రస్తుతం మనకున్న వైస్ ప్రెసిడెంట్ ఎవరండి? అంటే ఇప్పుడు మీకు క్వశ్చన్ ఇలా కూడా రావచ్చు, ఎక్స్ ఆఫీషియల్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ లైక్ ప్రజెంట్ ఎక్స్ ఆఫీషియల్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఎవరు అంటే దట్ ఈస్ జగదీప్ ధన్కర్ గారు. అవునా? దట్ మీన్స్ హియర్ యూ కెన్ కాన్సన్ట్రేట్. మీకు వైస్ ప్రెసిడెంట్ తెలిస్తే మీరు ఎక్స్ ఆఫీస్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఆన్సర్ చేయొచ్చు అనమాట. సో ఇలా మీరు కరెంట్ లైక్ వాట్ మీకు ఏంటి కరెంట్ కాన్సెప్ట్ని కూడా మీరు తెలుసుకొని ఉండాలి. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్రాంట్స్ ద రైట్ టు ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్? Article 16, Article 14, Article 15 or Article 13? ఎప్పుడు కానీ మీరు గుర్తుపెట్టుకోండి ఒక ఏరియా ఏంటంటే
ఆర్టికల్స్ నుండి మనకి మాక్సిమం నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తుంటాయండి. మీ రైల్వే ఎగ్జామ్స్లో అయినా అదర్ ఏవైనా సెంట్రల్ ఎగ్జామ్స్లో కూడా మాక్సిమం ఇలా రిపీటెడ్ ఆర్టికల్స్ కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతుంటాయి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈక్వల్ ఆపర్చునిటీ ఎక్కడ మనకి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో. సో ఏ ఆర్టికల్కి సంబంధించింది అంటే మనకి ఆప్షన్ ఏ అండి, ఆర్టికల్ 16 ఏదైతే ఉందో. సో ఆర్టికల్ 16 అనేది మనకి ఇన్ లైక్ భారత రాజ్యాంగంలో ప్రొవైడ్ చేసేది ఏంటి, రైట్ టు ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఓకేనా, ప్రభుత్వ ఉద్యోగాల్లో లైక్ మనకి ఏంటంటే సమాన హక్కులని అవకాశం ఇచ్చే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 16 అండి. మరి ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 13 ఏంటి అంటే ఒకసారి చూడండి, నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఆర్టికల్ 14 ఏదైతే ఉందో, సో ఆర్టికల్ 14 ఏంటండి మనకి ఈక్వల్ బిఫోర్ లా, అవునా. నెక్స్ట్ ఆర్టికల్ 15 ఏంటండి, మరి మనకి ఆర్టికల్ 15 వచ్చేసి నో డిస్క్రిమినేషన్. ఓకే, ఇది డిస్క్రిమినేషన్ని బేస్ చేసుకుని, దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిస్క్రిమినేషన్ ఐదర్ బేస్డ్ ఆన్ క్యాస్ట్, రిలీజియన్, సెక్స్ ఎక్సెట్రా. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 13 ఏంటి మరి మనకి, ఆర్టికల్ 13 వచ్చేసి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ అండి. ఏంటది, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ అండ్ ఆల్సో ఈవెన్ అండ్ ఆల్సో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ అండ్ రెసిడెన్స్. ఎక్కడ రెసిడెన్స్ అంటే విత్ ఇన్ ద బార్డర్స్ అండి. ఏంటది, విత్ ఇన్ ద బార్డర్స్ ఆఫ్ ఈచ్ స్టేట్. వాట్ ఇట్ ఈస్, విత్ ఇన్ ద బార్డర్స్ ఆఫ్ ఈచ్ స్టేట్. సో అది మనకి ఆర్టికల్ 13 అనమాట. అంటే ఇక్కడ జస్ట్ ఒక ఆన్సరే కాకుండా రిమైనింగ్ ఆప్షన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే ఆర్టికల్స్ నుండి ఎక్కువ సార్లు క్వశ్చన్స్ రైజ్ అవుతుంటాయి మీకు పాలిటీ నుండి. సో అందుకోసమే ఇలా ఆర్టికల్స్ కానీ స్కెడ్యూల్స్ కానీ నేను ఎక్కడైతే క్వశ్చన్స్ వస్తుంటాయి అక్కడ నేను మీకు రిమైనింగ్ ఏవైతే ఉంటాయి లైక్ మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తుంటాను. ఓకేనా, ఇది మీకు క్లియర్ కదా. నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ అండి, అమితాబ్ కంత్, అరుణ్ జైట్లీ, నరేంద్ర మోడీ ఆర్ అరవింద్ పన్ఖారియా. సో ఇక్కడ మీరు చూసుకోండి, ఫస్ట్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ అన్నారు. నీతి ఆయోగ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందండి మనకి, నీతి ఆయోగ్ ఎస్టాబ్లిష్ అయింది 2015 జనవరి 1. అవునా, దెన్ మనకి ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో, ఓకేనా, సో ఆ ప్రస్తుత వ్యవధిలో ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియానే చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్గా వ్యవహరిస్తారు. ఫస్ట్ చైర్మన్ అంటే 2015లో ప్రైమ్ మినిస్టర్ ఎవరన్నారో మీకు ఐడియా ఉంటే యూ కెన్ నో డౌట్. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటండి, దట్ ఈస్ నరేంద్ర మోడీ గారు ఫస్ట్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్. కానీ ఇంకా మీరు నీతి ఆయోగ్ గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేసింది దేనికి, లైక్ మనకి ప్లానింగ్ కమిషన్ని రీప్లేస్ చేస్తూ ఈ యొక్క పర్టిక్యులర్ నీతి ఆయోగ్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. అవునా, దట్ ఈస్ రీప్లేసింగ్ ప్లానింగ్ కమిషన్ నీతి ఆయోగ్ ఫామ్ చేశారు. ఎప్పుడు, 2015లో, 2015 జనవరి 1 ఫామ్ చేయడం జరిగింది. మరి మనకి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే దట్ ఈస్ ఇట్ న్యూఢిల్లీ అండి. ఓకేనా, నెక్స్ట్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది, ద ఫుల్ ఫామ్ ఏంటండి. ఫుల్ ఫామ్ మనకి దట్ ఈస్ రిలేటెడ్ టు నీతి ఆయోగ్, ఆల్ అబౌట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఏంటండి నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ ఏంటి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నీతి ఆయోగ్ యొక్క ఫుల్ ఫామ్. ఇది ప్లానింగ్ కమిషన్ని రీప్లేస్ చేస్తూ 2015లో ఎన్డీఏ గవర్నమెంట్ దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, నీతి ఆయోగ్వి న్యూఢిల్లీ. ఓకేనా, ఆర్ యూ క్లియర్. అండ్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ చైర్మన్ ఎవరు అనేది. సో ఎప్పుడు కానీ మీరు ఈ ఏరియా గుర్తుపెట్టుకోవాలి, లైక్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆ వ్యవధిలో ఎవరైతే ఉంటారో ఆ పర్సనే చైర్మన్గా యాక్ట్ చేస్తారు నీతి ఆయోగ్. కానీ క్వశ్చన్ ఫస్ట్ గురించి అడిగారు కాబట్టి యూ హ్యావ్ టు ఫోకస్. ఓకేనా, అంటే మీకు ఎస్టాబ్లిష్ అయిన ఇయర్ తెలిసిన అప్పుడు ఎవరు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారనేది ఐడియా ఉంటే యూ కెన్ ఆన్సర్ ఇట్ ఈజీ. నెక్స్ట్, ద స్టేట్స్ ఆఫ్ ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ అండ్ జార్ఖండ్ వర్ క్రియేటెడ్ ఇన్ విచ్ ఇయర్, 2002, 1999, 2001. ఎప్పుడండి మనకి యాక్చువల్గా ఎస్టాబ్లిష్ చేశారు అంటే క్రియేట్ చేసినవి ఏ స్టేట్స్ అవి, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ అండ్ జార్ఖండ్. ఎప్పుడంటే మనకి ఈవెన్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ దట్ ఈస్ ఇన్ 2002 అండి. ఎప్పుడు, 2000 దట్ ఈస్ ఆప్షన్ బి అండి, జస్ట్ రెక్టిఫైడ్, 2002 కాదు, 2000లో మనకి 2000 సంవత్సరంలో ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ క్రియేట్ అయ్యాయి. అంటే ప్రీవియస్గా లైక్ ఏ ఒక్క స్టేట్స్ నుండి ఇవి మనకి 2000 ఏదైతే ఉందో ఆ ఇయర్లో డివైడ్ అయ్యాయి అంటే చూసుకోండి, ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను. ఓకేనా, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ అండ్ దెన్ మూవింగ్ టు జార్ఖండ్ అండి. సో మనకి ఛత్తీస్గఢ్ అనేది ఎక్కడి నుండి లైక్ వాట్ బికాస్ ఎక్కడి నుండి ఫామ్ అయింది అంటే లైక్ ప్రీవియస్గా ఏ స్టేట్ నుండి అంటే సో ఇట్ ఈస్ ఫ్రమ్ మధ్యప్రదేశ్ నుండి ఛత్తీస్గఢ్ ఫామ్ అయిందండి, అండ్ ఉత్తరాఖండ్ యూపీ నుండి, జార్ఖండ్ వచ్చేసి బీహార్ నుండి. సో వీటి నుండి డివైడ్ అయ్యి న్యూ స్టేట్స్గా ఎప్పుడు క్రియేట్ అయ్యాయి అంటే
2000 लो ओके ना इधर क्लियर कदा चूसको जस्ट कोई सारे बेसिक्स अड़ना मे बी मिस अवक मेंशन जरिए ओके ना नेक्स्ट अंडर विच ऑफ द फॉलोइंग आर्टिकल्स ऑफ द कॉन्स्टिट्यूशन ऑफ इंडिया हैज एन इंटर स्टेट काउंसिल बिटवीन कॉन्स्टिट्यूट दैट इज फॉर कोऑर्डिनेटिंग इन इंटर स्टेट्स डिस्प्यूट्स अंडी इंटर स्टेट डिस्प्यूट्स के संबंधी इंटर स्टेट काउंसिल अने दानी एक्चुअल मन की ए आर्टिकल प्रकार फॉर्म चेसारु अंटे आर्टिकल 352 आर्टिकल 356 आर्टिकल 19 आर्टिकल 263 ఇక్కడ మీ ఆన్సర్ ఏంటంటే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఓకే సో ఈ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ ని కోఆర్డినేట్ చేయడానికి యాక్చువల్ కాన్స్టిట్యూట్ చేశారు ఎప్పుడు అంటే దట్ ఇస్ రిలేటెడ్ టు ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 263 అండి 263 ఆర్టికల్ సంబంధించింది మనకి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఎస్టాబ్లిష్ అయింది దెన్ ఇక్కడ ఇంకొకటి చెప్తాను క్వశ్చన్ మీకు ఏంటంటే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో ఆర్టికల్స్ ఓకేనా ఏంటవి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్కి సంబంధించిన ఆర్టికల్స్ ఉంటాయి కదండి ఆ ఆర్టికల్స్ 3 ఆర్టికల్స్ ఉంటాయి ఒకసారి నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో ఇవి మీకు తెలిస్తే ఇక్కడ ఉన్న ఆప్షన్ ఏ ఆప్షన్ బి అండ్ ఆప్షన్ సి వీటిని మీరు ఎలిమినేట్ చేస్తే మనకు రిమైనింగ్ ఉన్నది ఓన్లీ ఆర్టికల్ 263 సో ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు అందుకే నేను చెప్తున్నాను మీరు లైక్ కొన్నిసార్లు మనకి కొన్ని ఆర్టికల్స్ గుర్తు లేకపోయినా ఎట్లీస్ట్ ద మోస్ట్ లైక్ ఇలా ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఫండమెంటల్ డ్యూటీకి సంబంధించిన కొన్ని ఆర్టికల్స్ ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ గుర్తుంచుకుంటే మీరు ఎలిమినేషన్ టెక్నిక్ని ఫాలో అవుతూ ఆన్సర్ చేయవచ్చు అనమాట ప్రతి ఆర్టికల్ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా ఈజీ ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వచ్చండి అర్థమైందా సో ఈ విధంగా మీరు క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం నేర్చుకోండి నేను ఎందుకోసం మళ్ళీ స్పెషల్గా ఈ సెషన్స్ తీసుకుంటున్నాను అంటే మీకు ఫర్దర్ ఎగ్జామ్స్లో లైక్ యూజ్ అయ్యే విధంగా అంటే ఆ పర్టికులర్ ఏరియా నుండి క్వశ్చన్ సపోజ్ ఇప్పుడు మీకు అర్థమైంది కదా పాలిటీ నుండి ఆర్టికల్స్ నుండి స్కెడ్యూల్స్ నుండి అవునా అండ్ డోస్ రిలేటెడ్ టు ఫస్ట్ ఓకే లైక్ ఫస్ట్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఫస్ట్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ ఈ ఏరియాస్ నుండి మ్యాక్సిమం రైల్వే ఎగ్జామినేషన్స్లో అడుగుతుంటారు ఐదర్ రిపీటెడ్ సేమ్ క్వశ్చన్ అయినా వస్తుంది లేదంటే ఆ పర్టికులర్ ఏరియా నుండి క్వశ్చన్ అయినా రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో అందుకే ఇలా క్వశ్చన్ సాల్వ్ చేసే సెషన్స్ని నేను మీకు సపరేట్గా అందిస్తున్నాను అండ్ వన్ మోర్ థింగ్ మీరు చూసుకోండి ఇక్కడ ఈ క్వశ్చన్స్లో ఏదైనా టెక్నిక్స్ చెప్తున్నాను మీరు కొన్నిసార్లు మీరు మాక్ టెస్ట్ రాసినప్పుడు మీరు వాటిని అప్లై చేస్తే మీకు ఎక్కువగా టైం వేస్ట్ అవ్వకుండా ఎగ్జామినేషన్లో మనకి కొన్నిసార్లు టైం లిమిట్ ఉంటుంది కొన్ని ఎగ్జామినేషన్స్కి సో అలాంటప్పుడు మీరు జనరల్ స్టడీస్లో కూడా కొన్ని టెక్నిక్స్ని ఫాలో అవుతే మీ టైం వేస్ట్ అవ్వకుండా అక్యూరేట్ ఆన్సర్స్ని మీరు చేయగలుగుతారు ఓకేనా అండ్ నౌ మూవింగ్ టు హియర్ మీకు అదర్ ఆర్టికల్స్ చూసుకోండి ఇక్కడ క్వశ్చన్స్ ఫర్ యూ ఆర్టికల్ 356 ఆర్టికల్ 19 అండ్ ఆర్టికల్ 263 కాదండి ఇక్కడ జస్ట్ రెక్టిఫై చేసుకోండి ఇది ఆర్టికల్ 352 అండ్ ఆర్టికల్ 360 ఓకేనా సో ఈ 4 ఆర్టికల్స్ వేటికి సంబంధించి ఓకే వాట్ ఇట్ డీల్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో దీస్ వర్ ద క్వశ్చన్స్ ఫర్ యూ ఫ్యూ అన్ ఎందుకంటే ఆల్రెడీ మనం మ్యాక్సిమం క్వశ్చన్స్ మనం క్లాస్లో డిస్కస్ చేసాము బట్ ఈవెన్ రిలేటెడ్ టు దట్ ఓకేనా సో ఇలా మీకు ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ మళ్ళీ మీరు క్లాసెస్ని వింటున్నా కూడా ఎందుకంటే మేబీ ఆర్టికల్స్ మీకు ఐడియా లేకపోతే నో ప్రాబ్లం కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో అక్కడ నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ మీకు తెలుసా తెలీదా అనేది కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఓకే ఎందుకంటే అట్లీస్ట్ మీరు ఈ క్వశ్చన్స్తో పాటుగా అడిషనల్గా కొన్ని టాపిక్స్ నేర్చుకుంటారన్న ఉద్దేశంతోనే మీకు క్వశ్చన్స్లో కూడా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను సపోజ్ ఇక్కడ మీరు చూడండి సో ఇక్కడ చూడండి 8th స్కెడ్యూల్లో మనకి ఎన్ని లాంగ్వేజెస్ ఉంటాయి 22 అని చెప్తే సరిపోతుంది అలా కాకుండా నేను మిగతావి కూడా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాన్సెప్ట్ అంటే ఒకవేళ మనకి 21st అమెండమెంట్ యాక్ట్ గురించి అయినా 71st అమెండమెంట్ యాక్ట్ అయినా 92nd అమెండమెంట్ యాక్ట్ అయినా ఈ అమెండమెంట్ సంబంధించిన క్వశ్చన్స్ ఏవైనా వచ్చినా కూడా మీకు హెల్ప్ అవ్వాలన్న ఉద్దేశంతో పార్షల్గా కాన్సెప్ట్స్ని కవర్ చేశాను ఓకేనా ఐ హోప్ మీకు ఈ సెషన్ చాలా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఫర్దర్ ఇలాంటి మరెన్నో సెషన్స్ని మేము మీ ముందుకు తీసుకురాబోతున్నాము సో ఫాలో శివారెడ్డి లాజిక్స్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో ఫాలో అస్ రెగ్యులర్లీ ఆన్ అవర్ యూట్యూబ్ అండ్ ట్రై టు షేర్ అవర్ వీడియోస్ టు మెనీ మోర్ ఆస్పిరెంట్స్ Thank you all and all the best for your upcoming preparation.